పుత్తేల గారు వారి మిస్సెస్ మేము వాళ్ళ వరకు జాయిన్ అయ్యారు బీజేపీలో అనుకున్నాం, కానీ ఇవాళ ఈ కాన్స్టిట్యున్సీకి వచ్చినాక తెలిసింది ఏంటంటే మొత్తం కాన్స్టిట్యున్సీ జాయిన్ అయిందని మాకు తెలిసింది. అంటే ఇంత ఆధారణ ఎట్లొచ్చింది అంటే ఇన్ని రోజులు ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం నించా అని చెప్పేసి అనుకుంటే అలా లేదు. ఇక్కడికి వచ్చినాక గడప గడప కూడా ఈటలన్న మా గుండెలో ఉన్నాడు, మా పిల్లల ఫీజులు కట్టాడు, మాకు పెళ్లి పిల్లలకు పెళ్ళిళ్ళు చేశారు, మాకు ఈ రోజు వరకు ఏ కష్టం కూడా లేకుండా చూసుకున్నారు. అంటే ఇక్కడ వ్యక్తిగతంగా ఆయన ఎంత ప్రజల గుండెల్లో వెళ్ళారనేది మనందరం కూడా గ్రహించాలి. అదేవిధంగా నిన్న ధర్మారెడ్డి గారు అనుకుంటా ఏం కావాలో కోరుకోండి 10 రోజుల్లో ఇస్తాడు, నీ ఆస్తి ఇచ్చేసే చాలు మాకు, ఏం అక్కర్లేదు, నీ ఒక్క ఆస్తి ఇచ్చేయి. ఇంకోటి ఇవాళ ఈ భ్రమరథం చూస్తుంటే వస్తున్న కాన్స్టిట్యున్సీలో ఒక్కొక్కరు మేడం గారికి ఎట్లా అంటే పూలహారతులు అసలు వదలకుండా, అమ్మ నీకు జరిగిన అన్యాయం అన్యాయం అంటున్నారు అంటే మీరు అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క పేదవారు కూడా వచ్చేసి అమ్మ నీకు అన్యాయం జరిగిందమ్మా, కానీ మా ఈటలు అన్నది మేము న్యాయం చేస్తాము అన్నారు అంటే మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఇంకా మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యేలకి మీరు ఎంత బాధ పెడుతున్నారని బయటికి రాకుండా చెప్పలేకపోతున్నా వాళ్ళని మేమేమనుకోవాలి? బయటికి వస్తారు డెఫినెట్గా, ఇప్పుడు ఒకటొకరు తర్వాత మెల్లమెల్లగా వచ్చేసి వాళ్ళ కష్టం అనేది పబ్లిక్కి వచ్చి చెప్తారు. మీరు బెదిరించినంత మాత్రాన ఎక్కువ రోజులు సాగదు వాళ్ళది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఇవాళ జరిగిన బ్రహ్మరథానికి ఇద్దరు తండ్రి కొడుకులకి నేను చెప్పనక్కర్లేదు, ఇవాళ నైట్ ఎన్ని బాటిళ్ళు తీసుకున్నా సరిపోదు, అది ఇవాళ మత్తు ఎక్కదు. అది దాన్ని బట్టి మనం అందరం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఇవాళ ఒక్కరోజే నిదర్శనం గెలుపుకి, ఇవాళ ఈటెల గారికి ఇచ్చిన ఈ గుర్తింపు ప్రజల్లో ఆయన ఇన్నేళ్ళు చేసిన దానికి మనం అందరం గ్రహించాలి. కొత్త వాళ్ళు వచ్చారు ఆ ఒక్కరోజు ఉండిపోయారు అనేది చాలా కాన్స్టిట్యున్సీలలో వింటాం, కానీ వీళ్ళది మాత్రం వీళ్ళ రక్తం ధార పోసారు ఈ కాన్స్టిట్యున్సీకి అనేది కళ్ళారం మేమందరం చూడడం జరుగుతుంది. బట్ దయచేసి ప్రజలందరూ కూడా గమనించండి, ఇన్నేళ్ళు వాళ్ళ కష్టం మీకోసం ఉన్నారు, వాళ్ళు వాళ్ళ ఇల్లు వాకిలు వదులు మీకోసం ఉన్నందుకు దయచేసి మీ ప్రజలందరూ కూడా వాళ్ళ బాధ, ఎందుకంటే ప్రజల కోసం వాళ్ళ గుండెలలో ఉన్నారు, ఆ బాధని మీరందరి చేతిలో ఉంది, మీరందరూ తూర్చేయాలి వాళ్ళ బాధని అనేది కోరుకుంటున్నాం.